హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది కూడా చాలామందికి ఇష్టమైనటువంటి గులాబ్ జామ్ రెసిపీ అనమాట అదే ఎవ్వరు కూడా ఏ స్వీట్ ఎప్పుడు ట్రై చేయకపోతే గులాబ్ జాముని ఫస్ట్ టైం ట్రై చేయండి ఎందుకంటే మనందరికీ ఇష్టము అది కూడా చేయడం ఎంతో ఈజీ కాబట్టి మంచిగా సాఫ్ట్ సాఫ్ట్ గులాబ్ జామ్ మనకి రెడీ అనమాట ఇలా నేను ఈ రెసిపీని చూపిస్తాను కంప్లీట్గా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సజెషన్స్ని అలాగే మీరు ఏమైతే అనుకుంటున్నారో వాటిని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే అండి మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము ఈ రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ఇన్స్టెంట్ పౌడర్ని తీసుకున్నానండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట దీనికి వచ్చేసి హండ్రెడ్ గులాబ్ జామ్స్ వస్తూ వస్తాయి అని చెప్పి రాశారు కాకపోతే నాకు అన్ని అవసరం లేదు కాబట్టి దానిలో హాఫ్ క్వాంటిటీని నేను చేయటానికి ప్రిపేర్ అయ్యాను అనమాట దానికోసము ఒక కప్పుని నేను ఏదైనా సరే ఒక చిన్న కప్పుని కొలతగా పెట్టుకుంటున్నాను నేను ఆ కప్పుతో రెండు కప్పుల గులాబ్ జామ్ మిక్స్ని తీసుకుంటున్నాను చూడండి ఇదే కప్పుతో మళ్ళీ మన షుగర్ని కూడా తీసుకోవాలి కాబట్టి మనము ఆ కొలత అలా ఉంచుకోవాలన్నమాట ఆ కప్పుని రెండు కప్పుల గులాబ్ జామ్ మిక్స్ని తీసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ కలుపుతూ మనం ఏంటంటే చక్కగా పిండి ముద్ద ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అలా అని పిండి గట్టిగా వత్తకూడదు మళ్ళీ వెంటనే నీళ్లు ఎక్కువ పోసేయకూడదు కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చూసుకుంటూ అవసరమైతే మళ్ళీ నీళ్లు కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఒక్కసారే పిండి వాటర్ ఎక్కువైపోతే పిండి జారుడుగా అయిపోయి మనకైతే గులాబ్ జామున్స్ రావు ఒకవేళ అలా కనుక మీకు జారుడుగా అయిపోతే పొరపాటున మీరు కొద్దిగా మైదా పిండి కలుపుకోండి మళ్ళీ సెట్ అయిపోతుంది ఎందుకైనా మంచిది ముందే కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ చూస్తున్నారు కదా అలా చపాతీ ముద్దలాగా కలుపుకోండి అలానే గట్టిగా వత్తకూడదు చక్కగా పై పైన సాఫ్ట్గా ఒత్తుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇది చాలా ఈజీ అండి చాలామంది ట్రై చేస్తారు ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కొత్త వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి చాలా మనకి ఈజియెస్ట్ రెసిపీ అనమాట ఇది ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానికి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మనము రెస్ట్ ఇచ్చేస్తే బాగుంటుంది పిండి చక్కగా నానుతుందనమాట ఈ లోపుగా మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము ఏదైతే మనము కొలతకి ఒక కప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఎంత పిండి అయితే తీసుకున్నామో అంతే మనము షుగర్ని తీసుకోవాలి అంతే క్వాంటిటీ మనము వాటర్ని కూడా తీసుకోవాలన్నమాట మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి అలాగే ఈ షుగర్ వాటర్లో కరిగిపోయేంత వరకు చక్కగా తిప్పుకోవాలి ఇలాగ మనము ఈ షుగర్ సిరప్ని దాదాపుగా మనము ఒక పదిహేను నిమిషాల పాటు బాయిల్ చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే ముందే గనక పదిహేను నిమిషాలకి ముందే ఆపేస్తే కనుక మరీ నీళ్ళగా ఉండిపోద్ది అదే పదిహేను నిమిషాల కంటే ఎక్కువగా ఉండి ఉంచితే గనక దానికి పాకం పట్టిపోయి కొద్ది గట్టిగా తయారైపోతుంది అందుకని కరెక్ట్గా రెండు వేళ్ళు పట్టుకొని చూస్తే మనం రెండు వేళ్ళు అలా అంటుకునేలా ఉండేటట్టు అంతవరకు కూడా షుగర్ సిరప్ని బాయిల్ చేయాలన్నమాట ఇది షుగర్ సిరప్ బాయిల్ అయిపోయి మనం స్టవ్ ఆపేస్తాం అనుకున్నప్పుడు మీకు ఫ్లేవర్ కోసము యాల పౌడర్ని అయితే కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ కలపలేదు నాకు ఎందుకంటే మామూలుగానే ఇష్టం కాబట్టి మీరు కొద్దిగా ఒక యాలక్కాయని దంచి వేసుకోవచ్చు అనమాట చూసారా మనకైతే షుగర్ సిరప్ బాయిల్ అవుతూ ఉంది ఇలా చక్కగా బాయిల్ అయిన తర్వాత మనం ఏం చేద్దాము అంటే దాన్ని ఆపేసి ఒక పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి షుగర్ సిరప్ మనకి దాదాపుగా బాయిల్ అయిపోయింది దీన్ని ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత ఏం చేద్దామంటే ఒక కళాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని వేడి చేద్దాము ఈలోపు మన పిండి ముద్ద చూసారా చక్కగా నానిపోయింది ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచితే చాలన్నమాట దీంతో మనం చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాము పైగా ఏంటి అంటే ఈ బాల్స్ని చక్కగా సాఫ్ట్గా రుద్దుకుంటూ ఎటువంటి క్రాక్స్ వాటి మధ్యలో ఉండకుండా చూసుకోవాలి ఎక్కడైనా సరే క్రాక్స్ ఉంటే గనక బాల్స్ కొద్ది కొద్దిగా మనకి పగుళ్ళు వస్తాయి అన్నమాట అందుకని చెప్పి ఈ పిండి అంతా కూడా మనము చిన్న చిన్న బాల్స్ ఎందుకంటే మరి బాయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు దానికి డబల్ క్వాంటిటీ అవుతుంది కాబట్టి ముందుగానే మనము బాల్స్ చిన్న సైజు చేసుకుంటే లోపల చక్కగా ఉడుకుతాయి అలాగే సైజు కూడా డబల్ అవుతుంది కాబట్టి సైజు కూడా బాగుంటుంది అందుకని నేను ఇలా ఈ పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట ఈలోపుగా ఒక పక్కన బాండీలో నేను నూనె పెట్టేశానండి అది కూడా కాగుతూ ఉంది ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కళాయిలో మనకి ఆయిల్ వేడెక్కాక ఆయిల్ని మంటని మనము తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి మనము గులాబ్ జామ్స్ని మన బాల్స్ని అందులో వేసుకోవాలి మనకి ఆయిల్కి తగినట్లుగా మనకి బాండీకి తగినట్లుగా ఎన్ని గులాబ్ జామ్స్ పడతాయో అంతవరకు కూడా మనము ఈ బాల్స్ అన్నింటిని కూడా అందులో వేసుకోవాలన్నమాట అయితే మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి హై ఫ్లేమ్ మీద ఉంచితే ఏమవుతుందంటే పైకి బాగా కలర్ వచ్చినప్పటికీ లోపల ఉడకవన్నమాట అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని అలాగా తిప్పుతూ ఉంటే అవి చక్కగా రోలి రోల్ అవుతూ మనకి అన్ని వైపులా ఈవెన్గా కుక్ అనమాట చూసారు కదా మనకి బాల్స్ చక్కగా కుక్ అవుతూ ఉన్నాయి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది ఇలా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనము తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మన బాల్స్ ఎంత మంచి కలర్లోకి వచ్చేసినాయో ఇలాగా మనము వీటిని తీసేసిన తర్వాత మళ్ళీ మనకు ఉన్నటువంటి బాల్స్ని వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అలా మనకి ఉన్న బాల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఉన్నారా మనం గంటితో అలా పై పైన అలా అంటూ ఉంటే ఏమవుద్ది అంటే మనం ఆ బాల్స్ రౌండ్గా తిరిగి చక్కగా అన్ని వైపులా సమానంగా మనకి ఉడకటానికి బాగుంటుందన్నమాట ఇలా మనం బాల్స్ అన్నీ కూడా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసాము మన షుగర్ సిరప్ కూడా కొద్దిగా ఆరిపోయి గోరువెచ్చగా తయారైంది ఇలా షుగర్ సిరప్ గోరు వెచ్చగా ఉండాలండి ఎప్పుడైనా సరే అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ బాల్స్ని తీసుకెళ్ళి షుగర్ సిరప్లో వేయాలి ఇలా వేసినటువంటి బాల్స్ని మనము ఒక వన్ అవర్ వన్ అవర్ కాకపోయినా హాఫ్ అన్ అవర్లో ఆ షుగర్ సిరప్ ని బాగా పీల్చుకొని చక్కగా మనకి క్వాంటిటీ డబల్ అవుతుంది అలాగే ఆ షుగర్ బాల్స్లోకి షుగర్ సిరప్ వెళ్ళేసి మనకి మంచి మంచి గులాబ్ జామున్లు అయితే తయారైపోతాయి అన్నమాట ఇదండి ఇంత మంచి ఈజీ రెసిపీ దాదాపు అందరికీ ఉంటుంది తెలిసిన వాళ్ళకి కాదండి నేను తెలియని వాళ్ళకే చెప్పాను అదండి